వెల్కమ్ టు ఆధన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. చిక్కడు దొరకడు ఈ పదం ఇప్పుడు కరెక్ట్గా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సూట్ అవుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సరిగ్గా 3 రోజుల క్రితం ఆయన అరెస్ట్ అయ్యాడని గన్నవరానికి హైదరాబాద్ నుండి వెళుతున్నప్పుడు ఆయనని చేసి మరీ అరెస్ట్ చేశారని చెప్పి రకరకాల వార్తా కథనాలు వచ్చాయి. అసలు వల్లభనేని వంశీ అరెస్ట్ అంటూ కూడా ఎన్నో మీడియా సంస్థలు కూడా వీడియోస్ని ప్రచురించాయి. కానీ అదంతా అబద్ధం, అవాస్తవం అని చెప్పి పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా తెలుస్తున్న విషయం ఏంటి అనంటే, ఆయనపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు పోలీసులు. లుకౌట్ నోటీస్ అంటే ఏంటి అంటే, ఆయన దేశాన్ని దాటి వెళ్ళకూడదు. ఒకవేళ వేరే దేశానికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు, ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకి, ఇండియన్ పోలీస్ డిపార్ట్మెంట్కి డెఫినెట్గా సమాచారం అందించాలన్నమాట. సో ఈ రకమైన నోటీసులని జారీ చేశారనే వార్తలు వస్తున్నాయి. కానీ వల్లభనేని వంశీ ఈ నోటీసులు జారీ చేయటానికన్నా ముందే ఆయన అమెరికా వెళ్ళిపోయాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇంకొంతమంది చెబుతున్న మాట ఏంటి అంటే, ఆయన రీసెంట్గా గోవాకి వెళ్ళాడని, అక్కడి నుంచి శ్రీలంకకో లేదా నేపాల్కో వెళ్ళిపోయాడని కూడా అంటున్నారు. ఇంకొంతమంది లేదు, ఆయన హైదరాబాద్లోనే ఉన్నాడు, ఓ ప్రముఖ హీరో గెస్ట్ హౌస్లో ఆయన తలదాచుకొని ఉన్నాడు గచ్చిబౌలి ప్రాంతంలో అని చెప్పి ఇంకొంతమంది అంటున్నారు. అసలు ఆయన ఎక్కడున్నాడు ఏంటి అనేది మాత్రం క్లారిటీగా ఎవరికీ తెలియదు. ఇంక్లూడింగ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకొకరు కానీ ఎవరు కూడా బయట పెట్టే ప్రయత్నం చేయట్లేరు. తన దగ్గరి అనుచరులకి కూడా ఈ విషయాన్ని తెలిపే ప్రయత్నం కూడా చేయట్లేరు. మరి అసలు ఆయన కేసు ఏంటి, అంతెందుకు భయపడుతున్నాడు, అంతగా తప్పించుకొని ఎందుకు తిరుగుతున్నాడు? అసలు ఒక్కసారి మనం అటువైపు వెళ్తే, గన్నవరంలో ఉన్నటువంటి టీడీపీ కార్యాలయంపై వల్లభనేని వంశీ అనుచరులు దాడి చేసి దగ్ధం చేశారు. అయితే ఈ దాడిలో, ఈ కేసులో ఆయన A71గా ఉన్నారు. అంటే ఈయన ప్రోద్బలంతో ఇదంతా చేశామని చెప్పి అందులో అరెస్ట్ అయిన కొంతమంది చెప్పటం వల్ల ఈయనని A71గా చేర్చారు. A71 అంటే అసలు ఇది పెద్ద కేసా? అసలు ఆయన అరెస్ట్ చేసినా ఏం జరుగుతుంది? వెంటనే ఆయన అలా బెయిల్ తెచ్చుకోవచ్చు. అసలు ఎందుకు ఇంత భయపడి పారిపోతున్నారు అనంటే, వన్స్ అరెస్ట్ అయ్యాడు అంటే మాత్రం, అది చిన్న కేసైనా సరే, ఒక్కసారి పోలీసులకు చిక్కాడంటే మాత్రం ఇక బయటపడడం కష్టమే. ఎందుకు అనంటే, ఈ ఒక్క కేసు కాదు, ఇక ఈయనపై ఉన్నటువంటి ఇతరాతర కేసులను మళ్ళీ తెరపైకి తీసుకొస్తుంది టీడీపీ కూటమి. అసలే టీడీపీ కూటమి, ఆ ముఖ్యంగా నారా లోకేష్ రెడ్ బుక్లో వల్లభనేని వంశీ పేరు చాలా కీలకం. సో అలాంటి కీలకమైన వ్యక్తి ఒకవేళ పోలీసులకు చిక్కాడంటే మాత్రం, జస్ట్ ఈ గన్నవరం పార్టీ ఆఫీస్పై ఉన్నటువంటి దాడి కేసులో అరెస్ట్ చేయటం కాదు, ఇక దాని తర్వాత ఒక తన తర్వాత ఒకటి అన్నట్టుగా బయటకు వస్తూనే ఉంటాయి. కనీసం ఇంకా ఆయన్ని కదలనివ్వకుండా, ఆయనకి బెయిల్ కూడా రానివ్వకుండా డెఫినెట్గా చేస్తుంది. అందుకని ఆయన భయపడిపోయి మొత్తం అంతా తిరుగుతున్న పరిస్థితి. సో ప్రస్తుతానికి ఎక్కడున్నాడు అనేది తెలియదు. కొంతమంది అమెరికా అంటున్నారు, కాదు అమెరికాలో లేడు అని కూడా తెలుస్తోంది. పోనీ గోవాలో ఉన్నాడా? అక్కడా లేడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? హైదరాబాద్లో ఉన్నాడా, శ్రీలంకలో ఉన్నాడా, నేపాల్లో ఉన్నాడా, నిజంగా చెప్తున్నట్టు అమెరికాలో ఇంకెక్కడైనా తలదాచుకొని ఉన్నాడా? మొత్తానికి ఎక్కడున్నాడు అనేది తెలియదు. కానీ ఆయన కోసం మాత్రం పోలీసులు గాలింపు చర్యలు చేస్తూనే ఉన్నారు. బట్ ఎప్పటికి దొరుకుతాడో తెలియదు. ఇప్పటివరకు చూసినట్లయితే ఈ కేసులో 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా రీసెంట్గా ఆయన దగ్గరి అనుచరుల 3 కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళ పేర్లు ఒకసారి చూస్తే, A21గా ఉన్నటువంటి మొండెం రాంబాబు, A50గా ఉన్న అమరేందర్ రెడ్డి అండ్ A62 అయినటువంటి ఇమ్రాన్, వీళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు. వీళ్ళు కూడా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు అరెస్ట్ అయిన కారణంగా వల్లభనేని వంశీ కూడా ఇక్కడే హైదరాబాద్లో ఎక్కడో తలదాచుకొని ఉండుంటాడేమో అనే అనుమానంతో 3 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు అయితే చేపట్టారు. బట్ లెట్స్ సీ, మరి హైదరాబాద్లోనే ఉన్నాడా లేదా ఇంకెక్కడైనా ఉన్నాడా అనేది తెలియాలి. బట్ ఏదేమైనా తనపై లుకౌట్ నోటీసులు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కడ తలదాచుకున్నా, అక్కడి నుంచి ఇంకే చోటికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా కూడా ఈజీగా దొరికిపోతాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ డెఫినెట్గా ఇండియన్ పోలీస్కి ఈ విషయాన్ని చేరవేయాలన్నమాట. సో లుకౌట్ నోటీస్ జారీ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి, అంటే ఏదైనా ఒక కేసులో నిందితుడు కానీ ఏ దేశానికైనా వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ ష్యూర్ ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ పోలీస్కి ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి ఆయన ఇంకెక్కడికి పారిపోయినా కూడా ఖచ్చితంగా దొరికి తీరుతాడు. అలా కాకుండా ఆయన ఇక్కడ ఈ దేశంలోనే ఇంకెక్కడో తలదాచుకొని ఉన్నట్లయితే మాత్రం ఏం చేయలేరు, ఆయన వెతికి పట్టుకోవాల్సిందే తప్ప ఇంకెక్కడికి పారిపోయినా మాత్రం
ఖచ్చితంగా దొరుకుతాడు. ఏదేమైనా వల్లభనేని వంశీ గత కొన్ని నెలలుగా 2-3 నెలలుగా మాత్రం చిక్కడు దొరకడు అన్నట్టుగా ఇలా చిక్కినట్టే చిక్కి అలా మాయమైపోతున్నాడు, పారిపోతున్నాడు. సో బట్ మొత్తానికి ఎక్కడున్నాడు ఏంటి అనేది మాత్రం తెలియట్లేదు. సో మరి వల్లభనేని వంశీ ఎక్కడున్నాడని మీరు అనుకుంటున్నారు. మరి ఎందుకు A71గా ఉన్న ఆ వ్యక్తి ఇంతగా పారిపోవటానికి, భయపడి వెళ్ళిపోవటానికి కారణాలు ఏమై ఉంటాయి అనుకుంటున్నారు. సో వన్స్ దొరికితే వల్లభనేని వంశీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి.